హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా కృష్ణ సిహెచ్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కృష్ణ సిహెచ్వి యూట్యూబ్ ఛానల్. ఈసారి మేము ఏం చూపిస్తున్నాం అనుకుంటున్నారా? మునక్కాయలు చూపిస్తుంది. ఏం చేయబోతున్నారు అని అనుకుంటున్నారా? మునగ ఆవకాయ. ఏంటి, మునక్కాయలతో ఆవకాయ అనుకుంటున్నారా? ఎస్. ఎప్పుడు మామిడికాయలతో ఆవకాయ, మాగాయ అలాంటివి చేసుకుంటున్నాం కదా, ఈసారి మునక్కాయతో ఆవకాయ చేసుకుందాం. ఇప్పుడు మేము తయారు చేసే విధానం చూపిస్తాం, మీరు చూసి ట్రై చేయండి. ముందుగా కావాల్సినవి మునక్కాళ్ళు. ఫస్ట్ ఈ మునక్కాయల్ని బాగా కడిగి ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఈ విధంగా. ఈ మునగావకాయలో కొంచెం స్పెషాలిటీ ఉంది. ఏంటి అంటున్నారా? మిక్సీలు కానీ గ్రైండర్స్ కానీ ఏవి యూజ్ చేయకుండా పచ్చడి రెడీ అవుతుంది ఆవకాయ. ఈజీ ట్రిక్తో మీకు చూపిస్తాము, చాలా సింపుల్ టెక్నిక్, ఈజీగా చేసుకోవచ్చు ఆవకాయ. నెక్స్ట్ చింతపండు. ఇంత సైజు చింతపండు ఇలా నానబెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్లాస్టిక్ బాక్స్ లాంటివి తీసుకోండి, ప్లాస్టిక్ లేకపోతే మీరు జాడీల్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం కొలతల కోసం మేము ఇది వాడుతున్నాము, ఇది అరటి డబ్బ. దీనికి నిండాగా సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం, ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఆవు పిండి అండి, ఇది బయట అమ్ముతారు, విజేతల్లో కూడా అమ్ముతారు. మీకు చూపిస్తున్న కొలతల్లో పోసుకోండి. పిండి ఎక్కువ కావాలి అంటే పిండి ఎక్కువ పోసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ మెంతిపొడి. ఇది ముందరే మీరు వేగి చేసుకుని ఒక డబ్బాలో కూడా స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు మెంతిపొడి. మీకు చూపిస్తున్న కొలతల్లోనే పోసుకోండి. నెక్స్ట్ తగినంత పసుపు. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి, కలిపేసుకోండి. ఇలా నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదండి, ఇలా గుజ్జు మొత్తం దిగిపోయేలాగా తీసుకోండి. మొత్తం పిప్పు వచ్చే వరకు ఏం లేదండి, జస్ట్ పులిహోరకి మనం పిసికి వేస్తాం కదా, ఆ పిప్పి మొత్తం బయటకు వచ్చేది, గుజ్జు మొత్తం దిగిపోవాలి. నెక్స్ట్ మనం స్టవ్ పైన మూకుడు పెట్టుకొని మునక్కాళ్ళు ఇందాక ఆరబెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ మునక్కాళ్ళు వేగడానికి సరిపడా నూనె పోసుకోండి. ఇందాక చెప్పినట్టుగా మునక్కాళ్ళు వేగించుకోండి. ఫస్ట్ మునగాకాయలో మునక్కాళ్ళు వేగించాలి అని ఎందుకు చెప్తున్నాం అంటే, అది వేగిస్తేనే మనకి ఈజీగా ఊరిపోతుంది అన్నమాట ఆవకాయలో. దోరగా వేగాలి. చూస్తున్నారుగా, ఇలా ఈ కలర్లో రావాలి.
అలా మీకు ఎన్ని మునక్కాయలు ఉన్నాయో అవన్నీ వేగించేసుకొని పక్కకు పెట్టుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం అన్ని మునక్కాయలు వేగించేసాక అదే నూనెలో మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, ఆ గుజ్జు మొత్తం ఇలా వేసేసుకోవాలి. చూస్తున్నారుగా ఇంత చిక్కబడాలి. ఏం లేదండి, జస్ట్ పులిహోరకి చింతపండు ఎలా పులిసి ఉంటుంది దగ్గర పడేలాగా ఉంటాం, అలానే ఇది కూడా. నెక్స్ట్ కొంచెం నూనె ఎత్తి పెట్టుకుని అందులో కొంచెం ఇంగువ, ఎవరెస్ట్ హింగ్రాజ్ వాడుతున్నాము. నెక్స్ట్ వేగించుకున్న తర్వాత కాసేపు చల్లారాక ఇందాక కలుపుకున్న ఉప్పు కారం అవన్నీ వేసుకున్నాం కదా, అందులో ఇది ఈ మునక్కాయలన్నీ ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కలుపుకోవాలి మొత్తం. నెక్స్ట్ మొత్తం కలిపేసుకున్న తర్వాత చింతపండు బాగా దగ్గరకు వచ్చేసింది కదా, అది ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ వేడి చేసుకున్న నూనె ఇందులో యాడ్ చేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. ఒకవేళ నూనె తక్కువ అయితే మళ్ళీ కాచి పోసుకోండి, కాచి కొంచెం చల్లారాలి నూనె. చూస్తున్నారు ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. నెక్స్ట్ మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఒలుచుకోకుండానే వేసుకోవచ్చు, ఇలా నానిపోతుంది. ఏం వేగించద్దు వెల్లుల్లిపాయలు కూడా, అలా వేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా అయిపోయింది మునగ ఆవకాయ. ఈ పచ్చడి మనకి చాలా రోజులు స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మామూలుగా మామిడికాయతో ఆవకాయ అలాంటివి పెట్టుకుని బోర్ కొడుతుందా, అలాంటప్పుడు ఇలాంటి రెసిపీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగానూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అవే తింటున్నాము అరే బోర్ కొడుతుంది అని అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేయండి. ఈ మునగాకాయ మనం వెంటనే కలిపేసుకుని తినేయచ్చు అన్నంలో, సేమ్ అన్నం వేడివేడి అన్నం నెయ్యి ముద్దపప్పు ఇంకా ఈ మునగాకాయ వేసుకుని తింటే ఆహా సూపర్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు మా ఛానల్లో కుక్కరీ షోస్ ఉన్నాయి, డివోషనల్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇలాంటి అన్ని రకాల యూట్యూబ్ ఛానల్ మీరు ఎక్కడైనా చూసారా? మాదే కృష్ణ సిహెచ్వి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, నెక్స్ట్ షేర్ చేయండి. సో అందువల్ల అందరూ ఈ రెసిపీని ట్రై చేయడానికి ఉంటుంది. రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో మాకు చాలా ఎంకరేజ్మెంట్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఎన్నో సరికొత్త వీడియోస్ మేము చేస్తాము. సో అందువల్ల మీరు ఫాలో అయిపోవచ్చు. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, దానివల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ లాగా వచ్చి మీరు వెంటనే ఆ వీడియో చూసేయచ్చు. సో ఇది మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెషన్లో మీ ఫీడ్బ్యాక్ రాసి పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ కృష్ణ సిహెచ్వి ఛానల్. బై బాయ్.